వన్డేల్లో టీమిండియా దూకుడుమీదుంది. వరుస విజయాలతో పవర్ చూపిస్తోంది. మొన్నటికి మొన్న శ్రీలంకను కుమ్మి పాడేసింది. 3 మ్యాచ్ల సిరీస్ లో తీన్మార్ ఆడేసింది. స్వదేశంలో లంకపై తిరుగులేని రికార్డును కొనసాగించింది. 3-0 వన్డే సిరీస్ గెలిచి వరల్డ్ కప్ ఇయర్ లో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత న్యూజిలాండ్ పైన తగ్గేదే లేదన్నట్టుగా ఇరగదీస్తోంది. తొలి మ్యాచ్ లో దడదడలాడించేసింది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో పవర్ చూపించింది. శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత బ్రాస్వెల్ బింబెలెత్తించిన చివరకు టీమిండియానే పైచేయి సాధించింది. లోకల్ బాయ్ సిరాజ్ సూపర్ షోతో రోహిత్ సేన్ అప్పర్ హ్యాండ్ సాధించింది. ఆ తర్వాత రాయ్పూర్లో జరిగిన 2 వన్డేలోనూ టీమిండియా తడాకా చూపించింది. ఆల్రౌండ్ షోతో న్యూజిలాండ్ను ఆటాడుకుంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. న్యూజిలాండ్ను తక్కువ స్కోర్కి ప్యాక్ చేశారు. 109 పరుగుల టార్గెట్ను టీమిండియా అలవోకగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ టీమిండియా సొంతమైంది. నిజానికి ఇండియాలో నెంబర్ 1 టీమ్గా న్యూజిలాండ్ బరిలో దిగింది. కానీ 2 మ్యాచ్లు ముగిసేసరికి కివీస్ టాప్ ర్యాంక్ గల్లంతైంది. టీమిండియా దెబ్బకు 2 ర్యాంకు పడిపోయింది. రోహిత్ సేన టాప్ ర్యాంక్ దిశగా అడుగులు వేస్తోంది. మరో విజయం సాధిస్తే చాలు, టీమిండియా నెంబర్ 1 ర్యాంకుకు చేరుతుంది. రాయ్పూర్లో న్యూజిలాండ్ ఓటమి తర్వాత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. న్యూజిలాండ్, ఇండియా ఖాతాలోనూ 113 రేటింగ్ పాయింట్లే కనిపిస్తున్నాయి. అయితే న్యూజిలాండ్పై ఇండోర్లో రఫాడిస్తే వన్డేల్లో టాప్ చైర్ మెన్నిన్ బ్లూదే. ప్రస్తుతం టీమిండియా 3 ర్యాంక్లో ఉంది. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ కప్ ఇయర్లో నెంబర్ 1 స్థానాన్ని ముద్దాడినట్టవుతుంది. గత మ్యాచ్కు ముందు కివీస్ దగ్గర 115 రేటింగ్ పాయింట్లు ఉండేవి. ఇప్పుడు 2 పాయింట్లు కోల్పోయి ర్యాంకుల్లో డౌన్ అయింది. 4 ర్యాంకులో ఉన్న టీమిండియా 3 స్థానానికి జంప్ అయింది. దీంతో ఆఖరి మ్యాచ్లోనూ టీమిండియా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ ఒక్కటి కొడితే 1 నెంబర్ రోహిత్ సేనదే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇప్పటికే T20లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. టెస్టుల్లోనూ టాప్ ర్యాంకు చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుత టెస్టుల్లో ఆస్ట్రేలియా నెంబర్ 1 టీం. టీమిండియా 2 స్థానంలో ఉంది. త్వరలోనే కంగారులతో 4 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. 4 మ్యాచ్ల సిరీస్లో రాణిస్తే టెస్టుల్లోనూ టాప్ ప్లేస్ టీమిండియాదే అవుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమిండియాకు మధ్య 11 పాయింట్ల అంతరమే ఉంది. ఆశిస్తూ స్వదేశంలో ఆడటం టీమిండియాకు అడ్వాంటేజ్. ఈ సిరీస్లో పవర్ చూపిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు టీమిండియా క్వాలిఫై అవుతుంది. నెంబర్ 1 ర్యాంకు దక్కించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కొత్త సంవత్సరం 3 ఫార్మాట్లలోనూ నెంబర్ 1 టీమ్గా తడాకా చూపించేందుకు టీమిండియాకు అవకాశాలున్నాయి.